మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కులగణన జరిపిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు కనీస గౌరవం లేదని పూలే ఫ్రంట్ నాయకులు ఏడ్చల దత్తాత్రి తెలియజేశారు. లేకుండా మరి జూన్ మాసంలోనే ఈరోజు లీక్ అవుతుంది, జూన్ మాసంలోనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి కులగణ మీద మరి వాళ్లకు జూన్లో మే తర్వాత వస్తే ఎలక్షన్ల మీద అవగాహన లేకనా, లేకపోతే మరి కాలయాపనలో చేయడం కోసం బీసీలను ఓట్లకే వాడుకోవడం కోసమే ఇలా వాడుకుంటున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మరి మే బీసీలు ఓట్లకే అధికారానికి దూరం అనే విషయాన్ని కూడా కళ్ళ ముందు నవ్వుపడుతుంది. మరి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వాళ్ళ వాళ్ళ పార్టీ అభ్యర్థుల్లో కేవలం కూడా ఇద్దరు అంటే ఇద్దరే అభ్యర్థులకు కూడా అవకాశం వచ్చే పరిస్థితి అవుపడుతుంది. అంటే ఓట్లకేమో బీసీలు కావాలి, మరి అవకాశం ఏమో మీకు కావాలనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి మరి అవకాశాన్ని మనకు ఎలక్షన్లో స్థానిక సంస్థల లీడర్లకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్థానిక సంస్థలు కాకుండా కార్పొరేషన్లు కూడా తమకు బీసీలకు సరైన న్యాయం చేసే విధంగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి అవుపడుతుంది. మరి మరి పూలే గారు విగ్రహం పెట్టాలని మరి కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి ఒక గత 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది, ఆ రోజు వరకల్లా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కావాలని కవితమ్మ గారు కోరి యునైటెడ్ పూలే ఫ్రంట్ని నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చౌటూరు ముందు సన్నాయి వాడినట్టుగా